మీ ఫాదర్ ఫాదర్ చేస్తారు అక్కడ రాజమండ్రి చాలా అవునా హెల్ప్ చేశాను కాకపోతే చిన్నప్పటి నుంచి శ్రీశ్రీ ప్రభావం ఎక్కువ నాకు ఓకే సో మా నాన్నగారికి హెల్ప్ చేస్తున్నాను అనేది నా దృష్టి అంటే ఆయనకి హెల్ప్ చేయాలి నాన్నగారికి హెల్ప్ చేస్తున్నాను అదే వృత్తి అనేది నాకు సమ్ము సో కొంచెం శ్రీశ్రీ ప్రభావం ఎక్కువ అక్కడే కూర్చుని మా హుండీ ఉంది కదా హుండీలో డబ్బులు వేస్తుంటారు అక్కడ కూర్చొని నోరు లేని హుండీకి నోట్లతో సత్కారం నోరారాడిగా యాచకుడికి చీ అంటూ చేత్కారం ఉంది అవును అప్పుడే అసలు నుంచి కొంచెం రెబల్సం ఉండేది రెబల్ నేచర్ ఉండేది సో నేను నక్సలైట్ అయిపోతాను ఏదో అనుకున్నది మా అమ్మ అవునా పిచ్చాను ప్రజల సమస్యలు కానీ సాహిత్యం కానీ వాళ్ళు బాగా ఇష్టం నాకు ఓకే అంటే శ్రీశ్రీలాగా లాగా దేవుడిని కూడా నమ్మరా నేను న్యూట్రల్ అండి న్యూట్రల్ విపరీతంగా అదే పనిగా పూజలు చేయడం ఉండదు అవసరార్థం అయితే పూజ చేస్తా అవసరార్థం అంటే అది కూడా మనకి ఏదో కాలం కలిసి రాదు ఇప్పుడు గుడికి వెళ్ళాలి అట్లా ఏం పెట్టుకోండి అదేలేండి నా సక్సెస్ ఫెయి నేనే బాధ్యం అనుకుంటా ఫెయిల్ అయినా నేనే కారణం అనుకున్నప్పుడు సక్సెస్ అయినప్పుడు కూడా ఆటోమేటిక్గా సంక్రమిస్తుంది మనకి టెంపర్లో దేవుడిని కూడా ఆక్షేపిస్తూ పాట రాసినట్టున్నారు దేవుడా దేవుడా పనికి యదవా హే భగవాన్ అంటే పశ్చాత్తాపం అండి ఓకే అంటే హీరో ఏంటంటే ఒకనొక పెద్ద తప్పు చేసాకండి ఫ్రెండ్ లేకపోతే ఇంకోడు రే నువ్వు చూస్తున్నావు చెప్పొచ్చు కదా నువ్వు అంటే నువ్వు ఎవరాడు చెప్పిన కూడా చెప్పొచ్చు కదా నువ్వు చెప్పకపోవడం అని చెప్పి చిన్న సమర్థం ఇంపార్ అంతే నువ్వు చెప్పలేదు అని ఆక్షేపణ ఉంటాయి సో దాని మీద రాసింది అది అది బాగా నచ్చిన పాట నాకు హే భగవాన్ నే పనికి మాలిన యవా హే భగవాన్ నే చెయ్యని తప్పు భగవాన్ ఎన్టీఆర్ మీద ఆ పాట పిక్చర్ ఇచ్చేయడం ఎన్టీఆర్ అది ఓకే చేయడం అది చాలా గొప్ప విషయం అండి ఒక దాంట్లో ఏంటంటే మనం తప్పు చేసి వెళ్ళిపోతాం ఒక హైవే మీద అని డ్రైవింగో లేకపోతే ఒక రకమైన నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు డ్రైవింగ్ చేసి వెళ్తున్నప్పుడు మనం వెళ్ళిపోయామని అనుకుంటున్నాం మనం కట్టలు పడ్డా వెనకాల చూడు ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయో మనకు తెలియదు అవును కరెక్ట్ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తూ తెలుస్తుంది అందుకని ఒక తప్పు జరిగితే ఏమవుతాదో ఎన్ని బతుకులు బుగ్గవుతాయో నీకు తప్ప ఇంకబడికి తెలుసు ర దేవుడా మేము దేవుళ్ళు కాదు కదా దేవుడా మేం బుర్ర తక్కువ వాళ్ళు దేవుడా అని రాసింది అది మేము దేవుళ్ళు కాదు మాకేం తెలియదు అంతే కదా నువ్వు చెప్పొచ్చు కదా నువ్వు చెప్పొచ్చు కదా నువ్వు అన్నీ తెలుసు కదా అతిథుడు కదా నువ్వు చెప్పొచ్చు కదా నేను తప్పు చేసినప్పుడు అని పాట బాగా కనెక్ట్ అయ్యారు కరెక్ట్ గా క్యారెక్టర్ అట్లా అతను అదే కాబట్టి అక్కడ అక్కడి నుంచి సింపతి స్టార్ట్ అవ్వడం కదా ట్రావెల్ కి చాలా ఉపయోగపడింది టర్నింగ్ లాగా ఉంటుంది నాకు కూడా బాగా పేరు వచ్చింది సాంగ్ సార్ అదే అన్నా నాకు స్టార్స్ మీద అలాంటి పాటలు చేయడం అనేది ఒక సాహసం గా ఓకే అంతే కదా సార్ పనికిమాల ఎదవాహి అని ఒక ఎన్టీఆర్ లాంటి క్యారెక్టర్ అంటే ఆడియన్స్ కూడా క్యారెక్టర్ చూసారు ఆ క్యారెక్టర్ లో అతను ఎదవ క్యారెక్టర్ కాదు అంటే ఆడియోలో ఉన్నప్పుడు సినిమా రిలీజ్ అయ్యి ముందు అలాగే మీకు అల్లు అర్జున్ దేశముదర్లో సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోళ లేదు ఓషో ఫిలాసఫీ మీద రాశారు చదివే అంతే కదా హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ ఉమ్మారని మొదలు పెడుతూ అది డైరెక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అది పాట కొత్త కొత్తగా వస్తాయి కొత్త వాళ్ళు చేయాలి వాళ్ళ ఫ్రీడమ్ ఇస్తే కొత్త కొత్త పాటలు వస్తాయి లేదంటే అదే తిరుగుతూ అక్కడ శ్రీశ్రీ ఫోటో ఇంట్లో పెట్టి పూజ చేస్తా పెద్ద ఫోటో ఉంది నేను రోజు మహాప్రస్థం చదువుతాను భగవద్గీత లాగా శ్రీశ్రీ నుంచి చదవకపోయి ఉంటే నేను దూరం వచ్చేవాడిని కాదు ఎలాగో బతకలేకపోయామో బతకలేకపోయాడు కూడా కానీ ఆయనలాగా మాటలు ఎందుకని చాలా ఇది కావాలండి కావాలి కానీ ప్రేరణ పొందినప్పుడు రాసిన పాట తలదించుకు బతుకుతావా తల ఎత్తుకు తిరగలేవా తల రాతని సిగ్గు అనేది లేదా ఒకడిగా నువ్వు పుట్టలేదా ఒకడిగా నువ్వు చచ్చిపోవా ఒకడిగా పోరాడలేవా నిద్రలేచిరారా నీ ఇంటి చూరు విరిగి మీద పడకముందే నీ గుండెల చప్పుడు నన్ను ముందే కదలరా 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 దేహానికి హాని అంటే వైద్యం ఇచ్చుకోవా దేశానికి జబ్బు చేస్తే నీళ్లు నములుతావా నీ ఓటును నీ వేటుకి వాడుతుంటే ఎంతగా జుట్టు పట్టి రచ్చకీర్చి నిలదీయవా నేరుగా శ్రీ ప్రభావంతో రాసి కనిపిస్తుంది సో అవకాశం వచ్చినప్పుడు శ్రీ శ్రీ ప్రభావం నుంచి ఎవరు తప్పించుకోలేరు ఈ జనరేషన్ కౌలు ఎవరు సో నేను తప్పించుకోలేను సో అవకాశాన్ని బట్టి వచ్చిన సిచ్యువేషన్ బట్టి సంతిని బట్టి వస్తుంది కానీ సినిమా ఇండస్ట్రీలో ఆ భావజాలానికి అంత ప్రాధాన్యత ఉండదు కదా సందర్భం అదే సార్ సిచ్యువేషన్ బట్టి అదే ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది ఆ సందర్భం ఇప్పుడు దాన్ని కమర్షియల్గా వాడతారు అవును అంతేగాని ఆ సిద్ధాంతాన్ని నమ్మేము లేకపోతే ఆ భావజాలాన్ని ఉండొచ్చు బహుశా వాళ్ళు మనకి తారసపడకపోవచ్చు ఎవరు నమ్మే వాళ్ళు సార్ కదా తక్కువే అదే నేనేది అంటే శ్రీశ్రీ భావజాలం అంటే మనం దాన్ని ఏ రకంగానే చెప్పచ్చు ఇదే ఇదే సూటిగా చెప్పక్కర్లేదు అవును వేరే ఓ పాటలో కూడా వేరేగా చూపించవచ్చు ఆవేశం జస్ట్ అంటే కేవలం ఆవేశపడమే కాదు కూడా ఆలోచించడం కూడా నా పొయిటరీలో ఎక్కువ సిరిసిరి ప్రభావం ఉంటుంది నేను పొయిటరీ రాస్తుంటాను అవునా సినిమాకి రాయలేని సినిమాకి సంబంధం లేదు నా పొయిట్ కూడా మీ ఆత్మ సంతృప్తి కోసం ఆత్మ సంతృప్తి నాకు ఫస్ట్ నుంచి పొయిట్గా బతకడం ఇష్టం ఇప్పటికే నాకు సినిమా రచన అనేది నా ప్రొఫెషన్ అంతే నేను ఎంచుకున్న వృత్తి ప్రవృత్తి మాత్రం పోయిట్రీ రోజు కవిత్వం చదువుతాను నాకు కవిత్వం మ్యూజిక్ లాగితే నేను చచ్చిపోతాను రోజు మార్నింగ్ కూడా మ్యూజిక్ బాగా నేను రాస్తున్న బుక్ ఇప్పుడు పాదముద్రల పేరుతో ఇయర్ బుక్ వ్యర్థం రిలీజ్ సో దాంట్లో రకరకాల కవిత్వం ఉంటుంది అంటే ఉదాహరణకి ఇప్పుడు మధ్యతరగతి వెళ్ళాలి నగలు మార్వాడి కొట్లు విశ్రాంతి తీసుకుంటున్నాయి సో ఎక్కువ వాళ్ళు ఒంటి మీద కంటే మార్వాడి కొట్లు ఎక్కువ ఉంటాయి అలాగే ఇలాగా అలాగే కానీ నా నిండు నా నూరేళ్ల జీవితం వెలిగిపోవడానికి సరిపడా విద్యుత్ సరఫరా సాధారణంగా ఎవరి గుండు కొట్టుకోవడం వాళ్ళకే తెలుస్తుంది ప్రేమలో పడిన వాళ్ళు ప్రేమలో పడిన వాళ్ళకి మాత్రమే ఒకరి గుండు ఒకరిలో కొట్టుకోవడం తెలుస్తుంది చాలా సో ఇలాగ చాలా కొట్టుకుందా కొట్టుకుంది రోజు ఏం చేస్తారు ఎక్కడ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు లవ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు సో అందుకే నాకు ఇష్టం ఏంటంటే నా కీర్తినో లేకపోతే నా ప్రొఫెషన్నో నా ఆదాయంనో చూసి కాకుండా నన్ను నన్నుగా చూసి నా మెంటాలిటీ నచ్చి చేసుకుంది కాబట్టి నేను ఇంట్లో చాలా రెస్పెక్ట్ చేస్తాను ప్రేమగా చూసుకుంటున్నాను చూసుకుంటాను వాళ్ళు బాగా బాగా ఫ్రీడమ్ ఇస్తారు ఓకే అంటే మీ మీ సైడ్ నుంచే ప్రపోజ్ చేశారంటే అవునా బీసీసీ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసేది ఓకే సో నేను ఫంక్షన్లో వెళ్ళినప్పుడు చూడడం జరిగింది ఇది ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదా అంతేనండి అట్లా అట్లా అవుతుందా అవుతుందండి సినిమాల్లో అవుతుంది సో మీకైతే జరిగింది అంతే కదా కానీ ఐటెం సాంగ్స్ అంటే బా భాస్కర్ పట్ల అనగానే ఐటెం సాంగ్స్ అనే ముద్ర పడింది అది ఎందుకంటే ఇప్పటికింకా నా వయసు పెద్ద హిట్ అయింది కదా సార్ సాంగ్ సో ఇంకా అక్కడి నుంచి మన వాళ్ళు తెలుసు కదా సినిమా ఇండస్ట్రీలో జడ్జి వేస్తే జడ్జి జడ్జే అంతే సో అది చాలా దారుణంగా ఉంటుంది అండి అది సో దాని నుంచి నమ్మది నెమ్మదిగా బయటకు వచ్చి అన్ని పాటలు రాయగలుగుతారని నిరూపించుకోవడం చాలానే పెట్టింది ఇప్పటిక నా వయసు వేసిన ఆ బ్రాండ్ కి దాదాపు ముప్పై నలభై ఐటమ్ సాంగ్ రాసాంట ఇంకా ఐటెం సాంగ్ అంటే నాకే విరక్త చివరికి రాసాను ఇప్పుడు చెప్పేశానండి ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయి వస్తాయండి అంతే చెప్తున్నాను ఇప్పుడు దానివల్ల ఎదగలం కదా ఒకే ఘాట్ని కట్టినట్టు అయిపోతుంది సో ఇప్పుడు టీచింగ్ సాంగ్లు ఐటమ్ సాంగ్లు అన్ని మాక్సిమం రాసాయండి వందలో రాశాను సో ప్రతి పాట రాసినప్పుడు ఐటెం సాంగ్ రాసినప్పుడు ఎప్పటికీ ఇంకా కొట్టాలని ఆళ్ళు చెప్తారు సరే సరే మనం మొదలు పెడతాం సరే అవదండి అది అందుకని ఇంకా అవనప్పుడు ఆ ఛాన్స్ ఇంకోళ్ళకి ఇచ్చేస్తే ఇంకో ట్రై చేసుకుంటారు సో ఐటమ్ సాంగ్కి సంబంధించిన మళ్ళీ మెటీరియల్ సంపాదించినప్పుడు అర్థం నేను వదిలేసి ఇప్పుడు కొంచెం మెలోడీ పాటలు అవి మెలోడీ సాంగ్స్ మెలోడీ కొంచెం ఫిలసాఫికల్ సాంగ్స్ అవి బాగా ఇష్టం ఇప్పుడు రీసెంట్గా జో వచ్చి తను అందులో ఒక ఒకది అన్న సో అది వదిలేయడం వల్ల ఇప్పటివరకు ఓకే లేదా ఐటమ్ సాంగ్స్ ఇచ్చాము దాదాపు వెయ్యి పాటలు రాశారు కదా వెయ్యి పాటల్లో మీకు మనసుకు నచ్చకపోగా నచ్చకుండా కేవలం డైరెక్టర్ ప్రొడ్యూసర్ అడిగారని ప్రాశనీ ఉంటాయి ఉంటాయండి కానీ ఎలా వస్తుంది అది క్రియేటివిటీ కదా మనకు మన మనకు కూడా ఎంతో కొంత అది దాని అవసరం కదా అవసరాలు అంతేనా ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు ఇప్పుడు కెరీర్ మొదట్లో పాట కూడా పిలిచిచ్చేవాడు పాట కూడా రాయడం మనకు అవకాశం కూడా గొప్ప ఇంట్లో పచ్చరి సామాన్లు కొనుక్కోవాలి పిల్లలు ఫీజులు కట్టాలి స్కూటర్లో కరెంట్గా ఉండాలి అది రెండు లీటర్లు పెట్రోల్ కొట్టించుకోవాలి ఇది నేర్పుతుందండి సో ఏ పాట రాయాలి ఏ పాట రాయకూడదు అనేది మనకు కొంచెం సౌకర్యంగా ఉన్నాక తీసి డెసిషన్ తీసుకోవచ్చు కానీ ముందు కుదరదండి ఆప్షన్ లేనప్పుడు వచ్చినప్పుడు నాలుగైదు ఉంటే ఒకటి వెతుక్కుంటాం ఒకటే ఉన్నప్పుడు సో అలా చేయాలి సో నేనే నమ్ముతానంటే బాగా బతకాలంటే ఫస్ట్ బతకాలి కదా సో బతకడం ముందు బతకాలి తర్వాత బాగా బతకడం గురించి ఆలోచిద్దాం బాగా బతకడం లేదా బాగు చేయడం అవును సో నేను ఫస్ట్ బతకడం గురించి ఆలోచించాను అందుకే బాగా బతుకుతున్నాను ఇప్పుడు ఇప్పుడు బాగానే బతున్నారా బాగానే మరి ఛాయిస్ పెట్టుకున్నారా మరి లేదండి ఇప్పుడు పెట్టుకున్నాం ఏ పాట రాయాలి ఏ పాట వదిలేయాలి సో ఇప్పుడు మన చేతులు ఉంటుందండి ఓకే ఎన్ని యావరేజ్ ఈ నెలకి ఎన్ని రిజెక్ట్ చేస్తుంటారు తెలియదు అండి అది ఒక్కోసారి పని ఒత్తిడి వాళ్ళు వదిలేయచ్చు లేకపోతే సిచ్యువేషన్ నచ్చకపోవచ్చు లేకపోతే ఒకసారి చూ నచ్చకపోవచ్చు లేకపోతే ఒకసారి డైరెక్టర్కి మనకి కెమిస్ట్రీ వర్కౌట్ కాకపోవచ్చు సో మనం రాస్తాం రెండు మూడు రకాలు రాస్తాం అతను ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఎవరు ఇక్కడ పూర్తిగా నాకు ఎంత తెలుసు అని చెప్పడానికి ఏముండదో సో ఒకసారి డైరెక్టర్ మనకంటే బాగా ఆలోచించవచ్చు ఎవరేజ్గా ఆలోచించవచ్చు సో సింక్ కుదరపోతే రాయడం కష్టం సో ఎందుకంటే ఎన్నలు రాసినా వాళ్ళకి నచ్చదు అది ముందు తెలుసుకున్నాం అనుకోండి వేరే వర్క్ చేసుకోలేదు నా దగ్గర రాయలేని పాటల వాళ్ళకి డబ్బులు ఒకవేళ క్యాష్ ఇస్తే క్యాష్ చెక్ ఇస్తే చెక్ నేను పాట రాయలేని పక్షంలో ఆ చెక్ క్యాష్ రిటర్న్ ఇచ్చేస్తాను నేను పాట రాసి ఓకే అయ్యే వరకు చెక్కు వేయక్ బ్యాంక్ లో వేసావు అనుకోండి స్వార్థం పెరుగుతుంది వాడేసుకుంటాం వస్తుంది ఇష్టం లేకపోయినా చెప్పారు సార్ అట్లా సో అందుకని దాని మీద మనకి ఎలాంటి మమకారం లేదనుకోండి గొడవలేదు అంతే వేసుకున్నాం కాబట్టి పాట ఏదో రాయాలి రిజిస్ట్ చేసి రాసేయాలి లేకపోతే వెనక్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని ఫీలింగ్ ఉంటుంది సో నేను వేసుకోండి చెక్కు అట్లా సందర్భాలు చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు ఇచ్చేసాను ఇంకా నా దగ్గర అయితే ఎప్పుడు క్యాష్ అయితే వాళ్ళు ఇచ్చిన కవర్లో వాళ్ళు ఇచ్చిన సీరియల్ నెంబర్తో అలాగే రిటర్న్ చేస్తాను అది నేను వాడుకోనండి అసలు ఓకే నాకు రెమినేషన్ కానీ ఫస్ట్ పిన్ కొట్టేసి కవర్లో ఆట పెడతాను నేను పాట రాసి వాళ్ళు ఓకే అనుకుని అప్పుడు పాట మొదలు పెడితే అదే ఫస్ట్ పాట మొదలు పెట్టకుండా నేను వాడుకోను పాట మొదలు పెట్టి రాస్తూ రాసాక అప్పుడు వాడుతాను వాళ్ళు ఓకే అప్పుడు చింతుతారు మళ్ళీ అంతే దానివల్ల ప్రశాంతం ఉంటుందండి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ప్రశాంతం ప్రెషర్ పెరిగిపోతాయి కదా సరే ఇప్పుడు తక్కువ మనకి ఏదో హెల్త్ బాగోదు అయితే ఊరు వెళ్ళాలి అవును మా డబ్బులు వాడేసుకుని ఏంటి సార్ అంటాడు సో మీరు ఇంటికి వెళ్ళాలని డబ్బులు ఇచ్చేస్తారు మా అసిస్టెంట్ వస్తాడు అమౌంట్ ఇచ్చేస్తాను అప్పుడు గొడవలేదు కదా మీరు రాసినట్లో బాగా సక్సెస్ అయిన ఐటమ్ సాంగ్ ఏంటి నా వయసు పదహారే దానికి ఏంటి మీ అమలాపురం ఇటువంటి వాతావరణం అంటే ఆ పాటకి ముందర పెద్ద ఇట్టు ఆ అంటే అమలాపురం పాట సో ఎప్పటికింకా నా వయసుకి ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ ఆడవాళ్ళు కూడా పాడుకునే రాస్తే ఎలా ఉంటుందని ఐడియాలోంచి రాసింది లేడీస్ కూడా మామూలుగా ఐటమ్ సాంగ్ని లేడీస్ అమ్మ చేసుకోరు ఫంక్షన్స్ లో కొంచెం ఫీల్ ఐటమ్స్ కంపల్సరీగా అలాగే ఉండాలని ఒక దాంట్లో ఉన్నాం మనం అప్పటికి సో ఆడవాళ్ళు కూడా పాడుకునే ఐటమ్ సాంగ్ రాస్తే ఎలా ఉంటుందని పూర్తి ఐడియా ఇచ్చినప్పుడు అప్పుడు రాసింది ఎవరిచ్చారు ఐడియా పూరి చెప్పారు ఓకే ఇప్పటికంకా నా వయసు సరదాగా ఇళ్లలో కూడా పడుతున్నలాగా బూత్ ఏం లేకుండా బూత్ ఏం లేకుండా చిన్న ఫన్ తో వెళ్దాం ఉన్నప్పుడు రాసింది అది ఇప్పటికంకా నా వయసు నిండా పదహారే చిట్టికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాలే సో ఇదే లైన్ లో టీచింగ్ పాటలు రాశారు కదా కాలేజ్ డేస్ లో ఏమైనా చేసేవాళ్ళు ఇట్లాగే లేదు సార్ చాలా భయం సార్ నాకు అవునా లేడీస్ తో మాట్లాడే ఎప్పటికీ భయం ఉన్నారు ఇప్పటికీ అంటే ఎవరు అట్లా రియాక్ట్ అవ్వదు మన ఉద్దేశం మామూలుగా ఉన్న వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందో మన అమ్మ అంటే నా నేను పెద్దలా కనబడుతున్నావు కరెక్ట్ అందులో లేడీస్ మళ్ళీ వయసు వాళ్ళది కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా మనం ఫీల్ అయ్యేటట్టుగా చేస్తే రాముడు మంచి బాల్ టైపోయినా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అంటే భయం నాకు ఫస్ట్ మా ఇల్లు ఏమో కాలేజీ దగ్గర ఏం చేయడం ఇన్ఫర్మేషన్ వచ్చారు తెలిసిపోతుంది అందుకని అసలు ప్లస్ నేను అంటే స్వతహాగా కాదనమాట పరిస్థితుల వల్ల మంచి పాలుడు అదే చాలా మంది చెడిపోకుండా ఉండడానికి పరిస్థితి మంచివాళ్ళు ఉండడానికి చెడిపోయే అవకాశాలు రాక అలాగే ఇంకోటి ఏంటంటే నేను ఇంటర్మీట్ అయిపోగానే నా పాకెట్ మనీ కోసం ఈనాడులో జాయిన్ అయ్యాను సో కాంట్రిబ్యూటర్ కన్నా ఎప్పుడు ఇంటర్మీడియట్ నైన్టీ టూ డిగ్రీలో డిగ్రీలో సో పక్క కాలేజీకి వెళ్తూ పార్ట్ టైం ఈనాడలో పని చేసాం సో అది కూడా బాగా అంటే చెడిపోకుండా ఉన్నాడు అదే కొంత ఉపయోగపడింది కారణం బయటపడితే అంటే పని ఉంటుంది పైగా వచ్చే పని ఉంటుంది కాంట్రిబ్యూటర్గా ఉండేదైనా పిచ్చి పని చేస్తే పొరుగు పోతుంది ఫస్ట్ నుంచి అసలు బేసిక్ గా ఇంట్రెస్ట్ లేదు అది దానితో కూడా నేను కూడా అట్లా ఫస్ట్ నుంచి ఒక పద్ధతిగా పెరిగిన వాళ్ళు